కాల్ ఏమైనా చేరాల ఉంటే 9852133766 అనే నంబర్ రెడ్డిగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సంచలన కామెంట్స్ చేశారు. అవినీతి పరులపై సీఎం జగన్ యుద్ధం ప్రకటించారన్నారు. ఈ చర్యతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ హయంలో ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు లోకేష్ ఉన్నారని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీ అని, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటున్నారని, ఈ పద్ధతి సరికాదన్నారు. ఈఎస్ఐ నిధుల గోల్మాల్లో ఎవరెవరి పాత్ర ఉందో తెలియాల్సి ఉందన్నారు. వ్యవస్థ అంతటిని కూడా అవినీతి మయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవినీతికి మద్దతుగా ఉద్యమం చేస్తారట. తన కార్యకర్తలకి గదిగా ఫోన్ చేసి మీరందరూ కూడా ఇంట్లోనూ ఇంటి బయట రోడ్డు మీద ధర్నాలు చేయండి, అన్ని రకాలుగా కూడా మీరు ఉద్యమాలు చేయండి, అవినీతికి మద్దతుగా మీరు నిలబడండి అని పిలుపు ఇవ్వడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు తగనటువంటి పని. ప్రధాని మోడీ గారు ఎన్నికల ముందు చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా అవినీతిమయం. చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా ఏటీఎం కార్డుల కింద వాడుకున్నారు వాళ్ళకని చెప్పి మోడీ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎన్నికల ముందు ఆనాడే మోడీ గారు ఖచ్చితంగా విచారణ జరిపించి ఆ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకుని ఉంటే ఈ ఎన్నికల్లో ఆయనకు ఆ 23 సీట్లు కూడా ఆయనతో పాటుగా